లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ బిగో బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి తీపి పురుపు వగరు చేదు శరకు చురు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ శ్రీవల్లి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో శ్రీవల్లి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తున్నారండి? ఒకటి సజ్జప్పాలు చేస్తున్నానండి, రెండోది కట్టు పొంగలి అని హాట్ ఐటమ్. ఒకటి స్వీట్ డిష్, ఒకటి హాట్ డిష్. ఈ రోజు శ్రీవల్లి గారు రెండు స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి, సజ్జప్పాలు, కట్టు పొంగలి. మరి శ్రీవల్లి గారు ముందుగా ఏటం చేస్తున్నారండి? ముందుగా సజ్జప్పాలు చేస్తున్నానండి. సజ్జప్పాలు, ఓకే. మరి సజ్జప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? అలాగేనండి, చెప్తానండి. ఈ సజ్జప్పాలకి ముందుగా బొంబాయి రవ్వ, పంచదార, మైదా పిండి, బియ్యం పిండి, ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉప్పు, నెయ్యి. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. ముందుగా స్ట్రాబెర్రీ దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు పోయాలండి. దీంట్లో అంటే మనం రవ్వను వేయిస్తామండి? అవసరం లేదండి. ఇప్పుడు ఈ కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు ఏమంటారా, కొలిచి వేయాలా? పోయండి. నీళ్ళు కాగిన తర్వాత ముందుగా పంచదార వేద్దాం. దాంట్లో పంచదార అది కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి అది కొంచెం గట్టి పడుతున్న టైంలో ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి వేద్దాం. వేసి కలపాలి, మూత పెట్టి దింపి. హల్వా మామూలుగా హల్వా చేసుకుంటాం కదా అలాగా. ఆ తర్వాత హల్వా అది చల్లారు పళ్ళెంలోకి తీసుకుని చల్లారు పెట్టిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని అప్పాలుగా ఒత్తుకోవాలండి. ఒత్తుకుని ఈ మైదా పిండి, బియ్య పిండి, కొంచెం బజ్జీల పిండి మాదిరిలాగా కొంచెం పలచగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్నాక దాంట్లో డిప్ చేసి ముంచి దాంట్లో నూనెలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి? అవునండి. ఓకే, అంటే కొద్దిగా ప్రొసీజర్ ఉంది కదా? అవునండి. ఓకే, నీళ్లు మరిగే కదండి. ఇప్పుడు కొద్దిగా పంచదార వేద్దాం దాంట్లో. నీళ్లు మరిగిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి. సిమ్లో పెట్టాలి? సిమ్లో తగ్గించండి. అంటే మనం పంచదార కూడా వేసేప్పుడు అలా కలుపుతూ వేయాలండి? అంటే తొందరగా కరిగిపోతుంది పంచదార వేస్తే. అంటే పంచదార ఇలా ఏమి ఉండలు కట్టడం అలా ఉండాలే, కట్టదు కానీ తొందరగా కరగడానికి అవకాశం ఉంది. పంచదార కూడా కరిగిన తర్వాత మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే పంచదార మనం గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు కదండి? వేసుకోవచ్చు, కానీ ఇది సింపుల్ గా అయిపోతుంది. అంటే మళ్ళీ ఎలాగూ మరుగుతుంది కదా దానిలో. ఎట్లాగా వేసినా కూడా పంచదార తొందరగానే మెల్ట్ అవుతుంది. వేడి నీళ్ళు వేస్తున్నాం. హాబీస్ ఏంటండి? నా హాబీస్ వచ్చి బుక్ రీడింగ్ ఉందండి, టీవీ చూస్తాను, స్టిచ్చింగ్ ఉందండి నాకు ఇంట్లోనే. స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మీకు? అవునండి. పంచదార కరిగిపోయింది కదండి, ఇప్పుడు బొంబాయి రవ్వ వేద్దాం. కొంచెం స్టవ్ తగ్గించు. బొంబాయి రవ్వ వేసేప్పుడు మటుకు కాస్త జాగ్రత్తగా కలుపుకుంటూ వేయాలండి, లేకపోతే ఉండకట్టే ప్రమాదం. బొంబాయి రవ్వను ఎందుకు అంటే మరి కొన్ని డిషెస్ లో మనం ఫ్రై చేసి కొద్దిగా దోరగా వేయించి, అంటే ఇప్పుడు రవ్వ లడ్డు అలా చేసుకుంటాం కదా, అది రవ్వగానే తింటాం మనం, దానివల్ల కొంచెం పచ్చివాసన వస్తుంది దానికి, అందుకని ఫ్రై చేసుకుంటాం. ఇది దీంట్లో నీళ్ళల్లో ఉడుకుతుంది కదా, ఓకే, అందుకని ఫ్రై చేయవసరం. మంచిగా కుక్ మంచిగా మూత పెట్టమంటారా?
ఇప్పుడు ఇది మూత పెట్టిన తర్వాత దగ్గర పడింది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఉండగట్టిందేమో అని అది ఉండగట్టకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ కొద్దిగా నెయ్యి వేసి దింపేద్దాం ఇప్పుడు ఇది ఉడకడానికి ఎంత సేపు పడుతుందండి ఒక 3 టు 5 మినిట్స్ 5 మినిట్స్ పడుతుందా ఓకే సజ్జపాలు తయారు చేస్తున్నాం కదండి ఇప్పుడు ఈ బొంబాయిని ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం Take a break. Welcome back after the break. మనం ఇప్పుడు సజ్జపాలు తయారు చేస్తున్నాం కదండి నీళ్లు మరిగిన తర్వాత అందులో పంచదార వేసాము ఆ తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి దాన్ని మనం బాయిల్ చేస్తున్నాము కుక్ చేస్తున్నాము ఎంత వరకు కుక్ అయిందో ఇప్పుడు చూద్దాం శ్రీవల్లి గారు చూద్దాం ఒకసారి తీసి ఉడికిపోయింది దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎలాచీ పౌడర్ ఏలక్కాయ పౌడర్ కొద్దిగా నెయ్యి నెయ్యి వేస్తే అది కొంచెం పొడిపొడిగా అంటుకోకుండా వస్తుంది మనకి ఉండలు చేస్తాం కదా కలపమంటారా స్టవ్ ఆఫ్ ఏలక్కాయ పొడి వేసాక మంచి స్మెల్ వస్తుంది పూర్తిగా చల్లారితే కానీ మనం ముందలు చేయలేము కాంతి గారు హల్వా చల్లారాలి కదా ఈ లోపు మనం దానికి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుందాం అండి మైదా పిండి బియ్యం పిండి కలిపి మీరేమో ఈ లోపు మూకుడు దీన్ని పెట్టి నూనె వేయండి దాంట్లో అది కాగుతుంది అంటే ఇప్పుడు మనం సజ్జపాలు ఫ్రై చేయడానికి తోపు పిండి అవునండి తోపు పిండి స్టవ్ వెలిగించమంటారా స్టవ్ వెలిగించి నూనె పెట్టి అంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి అవును చాలండి సరిపోతుంది ఇప్పుడు మైదా పిండి అంటే మైదా పిండి మనం పోషన్ ఎలా తీసుకుంటామండి ఒక కప్పు మైదాకి అర కప్పు బియ్యం పిండి అండి బియ్యం పిండి దీనికి ఏ స్వీట్ అయినా ఇలా తోపు కలిపినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే దాని రుచి బాగుంటుందండి ఒక చిటికెడు కొంచెం నీళ్ళు ఇవ్వండి పిండి కలిపేసుకున్నామండి అదే బజ్జీల పిండి మాదిరిలాగా కొంచెం కలుపుకుంటామండి ఇలాగా పలచగానే కలుపుకోవాలి దీంట్లో డిప్ చేసి వేయిస్తాం కదా అందుకని నేను ఇంకా మీరు రొట్టెల పిండి లాగా చేసి తడిపి దాంట్లో ఇది ఉండపెట్టి ఇలా వత్తుతారు అదే అది వేరే రకం ఇలా చేస్తారండి ఇది ఒక రకం ప్రొసీజర్ అండి ఇప్పుడు ఇది హల్వా చల్లారి పెట్టుకున్నాం కదండి ఇది చల్లారిన తర్వాత చల్లారిందండి దీన్ని ఒక పేపర్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ మీద చేసుకుని ఉండలు ఉండలుగా చేసుకుని దాన్ని అప్పాల కింద చేసుకుందామండి బ్యాటర్ పక్కకి పెట్టుకుందాం దీనికి కొంచెం నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది అదే ఇంట్లో ఉండే పాల కవర్లు తీసుకోవచ్చు నూనె కవర్లు తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు చిన్న చిన్న ఉండలు
హల్వా రెడీగా పెట్టుకుంటే ఇంట్లో పిల్లలు వచ్చి అంటే ఎప్పుడు పడితే అప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా అప్పుడు వేసుకుని వేయచ్చు. మీరు మా లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? ఆ చూస్తుంటానండి, ప్రతిరోజు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. కొన్ని కొన్ని పెళ్లి సందడి ఒకటి చూపిస్తూ ఉంటారు, గురువారం నాడు ఎవ్రీడే లోకల్ లోకల్ కిచెన్ డెఫినెట్ గా వాచ్ చేస్తాను. ఒక ప్లేట్ ఇవ్వండి. అప్పాల్లాగా చేసుకుని ఇవి రెడీగా పెట్టుకోవాలి. మనకి హల్వాలో కూడా అస్సలు ఉండకట్లేదు కాబట్టి మృదువుగా వస్తుందండి, పలచగా ఉంటేనే బాగుంటుందండి. అయిపోయిందండి. ఎంత పలచగా ఈ తోపిండి గుర్తు అంత క్రిస్పీగా వస్తుంది. రెండో వెప్టాన్ చేయనండి. ఇది బ్రౌన్ కలర్, బ్రౌన్ కలర్ లో రావాలండి. క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదండి, ఫ్రై అయ్యండి. ఇంకా ఆపేద్దాం. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి వేడి వేడిగా క్రిస్పీగా ఉండే సజ్జపాలు రెడీ అయ్యాయండి. ఎక్సలెంట్ అండి, బాగుంది, చాలా డిషియస్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి సజ్జపాలు తయారు చేసే విధానం, ఎంతో క్రిస్పీగా వచ్చాయి, చాలా డెలిషియస్ గా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా సజ్జపాలు తయారు చేసే విధానం, మరొకసారి చూద్దాం. సజ్జపాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, మైదా పిండి, బియ్య పిండి, నెయ్యి, ఇలాచీ పొడి, ఉప్పు. సజ్జపాలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు 1.5 కప్పు పంచదారను వేసి దాన్ని కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి దాన్ని ఉడకనివ్వాలి. అది దగ్గర పడుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఏలక్కాయల పొడి, కొంచెం నెయ్యి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బియ్యం పిండికి 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి నీటితో కలిపి పల్చటి బ్యాటర్ లాగా తయారు చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అప్పాలని బ్యాటర్లో ముంచి కాగిన నూనెలో డీప్ ఫ్రై చేస్తే సొజ్జప్పాలు రెడీ అవుతాయి. సొజ్జప్పాలు తయారు చేసే విధానం చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగలి, అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Take a break. Local Kitchen.
వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగల్ అండి. అది ఎలా తయారు చేయాలో శ్రీవెలి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీవెలి గారు, మన నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగల్ అవునండి. మరి కట్టు పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? అలాగేనండి. కట్టు పొంగల్కి బియ్యం, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి, కరివేపాకు, పోపు దినుసులు, దీనిలో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి, జీడిపప్పు, మిరియాల పొడి, పసుపు. ఓకేనండి, ఇవన్నీ కూడా కావాల్సి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అండి. ఓకే, మరి ముందు తయారు చేద్దామా? అలాగేనండి. ముందుగా స్టవ్ వెలిగించు. కుక్కర్ పెట్టమంటారా? కుక్కర్. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం నూనె వేయాలండి. కొద్దిగా నూనె ఇందులో బియ్యము, పెసరపప్పు ఇవన్నీ కూడా వేస్తామండి. అవునండి. దీన్ని కిచడీ అని కూడా అంటారా? లేదండి, దీన్ని కట్టు పొంగల్ అనే అంటారు. ఓకే, అంటే మనం ఇప్పుడు కిచడీ, ఇది అమ్మవారికి రేపు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి, దసరా నవరాత్రుల్లో కూడా బాగా అమ్మవారికి ప్రీతికరమైనది ఇది. అప్పుడు మనం ప్రసాదంగా చేసుకుంటాం. నూనె కాగిందండి. ఇప్పుడు ముందుగా పోపు దినుసులు వేద్దామండి. పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందులో ఇంగువ ఏం వేయమండి? ఏమవసరం లేదు. ఇప్పుడు మిర్చి వేద్దామండి, ఎండుమిరపకాయలు. ఓకే, అంటే పెసరపప్పు నాకు తెలిసి పెసరపప్పు, బియ్యము. ఓకే, ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు కూడా వేగింది. వేగింది కదండి. ఇప్పుడు పెసరపప్పు వేద్దామండి. ఈ పెసరపప్పును మనం కడిగి పెట్టుకోవాలా లేదండి? పెసరపప్పు కడగక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేయచ్చు. బియ్యాన్ని మనం కడుక్కున్నామా? బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలంటే ముందు, అంటే దాన్ని ఎంతసేపు నానపెట్టి పెట్టుకోవాలి? ఒక 10 నిమిషాలండి, 5 నిమిషాలు, 10 నిమిషాలు. అంటే మనం అంటే ఇది మొదలు పెట్టే ముందు కడిగి పెట్టేసుకుంటే అది వేగేలోపు ఇది కొంచెం ఆరినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు బియ్యం వేద్దామండి. అంటే ఇప్పుడు మనం ఈ బియ్యం ప్రపోర్షన్ ఎలా తీసుకున్నామండి? బియ్యం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 1/2 గ్లాసు పెసరపప్పు అండి. ఒక కప్పు, ఒక గ్లాసు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు. మామూలుగా కూడా పెసరపప్పు ఒదిగి అవుతుంది కదండి, కొద్దిగా తీసుకుంటే చాలా ఒదిగి అవుతుంది. సో కప్పు గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు అంటే చాలా సరిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా బాగుండదు. ఓకే ఓకే, ఇప్పుడు దీంట్లోనండి కొద్దిగా పసుపు, కలర్ కోసం. ఓకే, ఘాటు కోసం మిరియాల పొడి. మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కూడా, మారిపోతుంది, చాలా మంచిది కూడా ఉంటుంది. పసుపు, మిరియాల పొడి, దాన్ని తగ్గ సాల్ట్. ఇవన్నీ కలిపేసేసి దానికి సరిపడా నీళ్లు పోసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టాక మనకి ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అప్పుడు కాస్త పొడి పొడిగా వాటర్ పోద్దాం. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ పోయచ్చు.
మంచి సువాసన వస్తుంది కరివేపాకు మిరియాల పొడి సువాసన ఫ్లేవర్ రుచి కూడా అలాగే ఉంటుంది వాటర్ కూడా కలిపేసి ఉప్పు మనం ముందరే వేసేసుకున్నాం ముందు వేసేసుకున్నాం కదా అన్ని ఐటమ్స్ అన్ని వేసేసామండి దీంట్లో చివరగా నెయ్యితో వేసుకోవాలి అంటే రెండు విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ ఓపెన్ చేసి అందులో మనం నెయ్యి వేస్తామా నెయ్యి వేస్తాం ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాక మనం దాన్ని జీడిపప్పుతో గార్నిష్ చేస్తాం ఓకే టూ విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్కి అవి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఓకే ఇప్పుడు దీన్ని అట్టు పెట్టుకుని ఓకే ఆ కుక్కర్ చల్లారేలోపు మనం జీడిపప్పు వేయించుకుని పెట్టుకుందామండి ఇలా చిన్న కడాయి పెట్టుకుంటారా అంటే నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసి నెయ్యిలో జీడిపప్పు ఫ్రై నుంచి మనం గార్నిష్ గార్నిష్ ఇప్పుడు ఇలాగ మనం ఫ్రై చేసి పై నుంచి గార్నిష్ చేస్తే అది ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది కుక్కర్ మూత తీసి చూడమంటారా తీసి చూడండి చల్లారిపోయి అయిపోయింది బాగా పొడిపడిగా చక్కగా వచ్చింది ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో వేస్తామండి మొగము నడుతూ ఉందండి మిరియాల పొడి స్మెల్ బాగా వస్తుంది కదా అదే కాంతి గారు రెడీ అండి వేడివేడి కట్టు పొంగలి ఎక్సలెంట్ అండి చూసారు కదండి వేడివేడి కట్టు పొంగలి తయారు చేసే విధానం ఎంతో డెలిషియస్గా ఉందండి మరి చాలా ఈజీగా ఫాస్ట్గా ఐటమ్ని మనం ప్రిపేర్ చేయొచ్చు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా కట్టు పొంగలి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కట్టు పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం పెసరపప్పు పసుపు మిరియాల పొడి పోపు దినుసులు కరివేపాకు జీడిపప్పు ఉప్పు నెయ్యి కట్టు పొంగలి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టి అందులో కొంచెం నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత అందులో పోపు దినుసులు అంటే మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి పోపులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో హాఫ్ కప్పు పెసరపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత రెడీగా పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు తగినంత ఉప్పు చిటికెడు పసుపు రెండు చెంచాల మిరియాల పొడి వేసి కలిపి కుక్కర్ మూత పెట్టాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కలిపి అందులో నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కట్టు పొంగలి తయారవుతుంది చూసారు కదండి మా ఎపిసోడ్లో సొజ్జప్పాలు కట్టు పొంగలి తయారు చేసే విధానం మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు వంట బాగా చేయగలరా అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి మీరు చేయాల్సినల్లా మీ అడ్రస్ ఫోన్ నెంబరు పూర్తి వివరాలతో ఈ కింది నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం బాయ్ Thank you.
లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్ ఇప్పుడు మూడు కాదు నాలుగు ఉచిత బహుమతులు పొందండి.